హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైన్ థౌజండ్ వేకెన్సీస్తో రైల్వే నుంచి మరొక మంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో దీనికి సంబంధించి టెన్త్ క్లాస్తో పాటు ఇతర క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్పి నోటిఫికేషన్ ప్రజెంట్ మనకు తొమ్మిది వేల వేకెన్సీస్తో మరొక భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఈ పర్టికులర్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగం సాధించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్ నుంచి ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ వీడియోలో అర్హతలు ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి ఏజ్ ఏంటి ఫీజెస్ ఏంటి అండ్ పోస్ట్లు ఏంటి వాటికి సంబంధించిన క్వాలిఫికేంటి అనేది ప్రతిదీ ఇంకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ చేయడంతో పాటు వీడియోస్ని షేర్ చేయండి వీలుంటే మీ వాట్సాప్ స్టేటస్లో కానీ మీ వాట్సాప్ గ్రూప్లో కానీ పోస్ట్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వండి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఫ్రెండ్స్ మీకు కెరియర్ గైడెన్స్ అనేది యూట్యూబ్ నుంచి ఇస్తున్నారు ఎవరు పర్సనల్గా మీకు రిప్లైస్ ఇవ్వట్లేదు అన్నట్లయితే ఫ్రెండ్స్ మీకోసమే ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే క్రియేట్ చేశాము డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది డౌన్లోడ్ చేయండి ఓకేనా సారీ ఇస్టాగ్రామ్లో ఫాలో చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ నాకు టెక్స్ట్ చేయండి మెసేజ్ చేయండి అక్కడ మీకు వన్ ఆర్ టూ అవర్స్లో రిప్లైనా వస్తుంది లేదా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా రిప్లై ఉంటుంది మీకు ఈ కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము దానికోసమైన వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రెండు వేల ఐదు వందల పోస్టులతో వచ్చింది సో దాదాపు సారీ ఫైవ్ థౌసండ్ ప్లస్ వేకెన్సీతో వచ్చింది సో ఫ్రెండ్స్ మనకిప్పుడు అబౌట్ నైన్ థౌసండ్ వేకెన్సీస్తో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటీస్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే రావడం జరిగింది సో మనకు ఈ ఫిబ్రవరి మంత్లోనే ఆన్లైన్ అప్లికేషన్ అండ్ కంప్లీట్గా అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది సో మనకు అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసరికి మార్చ్ టు ఏప్రిల్ అంటే మనకు ఫిబ్రవరి లాస్ట్ కల్లా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు అండ్ అక్టోబర్ టు అండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరినీ కూడా ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెరిఫికేషన్కి అయితే ఫిల్ అవ్వబోతున్నారు ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు వన్ ఇయర్లోనే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రైల్వేలో రాబోతుంది టెక్నీషియన్ ఉద్యోగాలు ఒకవేళ మీరు ఈ టెక్నీషియన్ ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అవుతే ప్రమోషన్లో చాలా మంచి స్థాయికి అయితే పోవడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఈ టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మీకు ఉండవలసిన మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఏజ్ ఎలా ఉంటుందనేది ప్రీవియస్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ విజన్ అప్డేట్ అని మనకు డిస్క్రిప్షన్లో ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ ఓకేనా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అప్లికేషన్ ఉంటుంది డెవలప్ చేశాము ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు జాబ్స్ అకాడమీ సంబంధించిన టైల్ ఉంటుంది అందులో మీకు కావాల్సిన కోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో దట్ మీకు నచ్చిన కోర్స్ బై చేయండి ప్రిపేర్ అవ్వండి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఉద్యోగం అయితే సాధించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసే నోటిఫికేషన్ అనేది మాకు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన టెక్నిషిన్ సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇందులో మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి అంటే క్వాలిఫికేషన్స్ వేట్ ద్వారా రిక్రూట్ చేస్తారు అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే మన తెలుగు రాష్ట్రాలలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రంలోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకున్న ఓసీఈబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ ప్లస్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామని చెప్తున్నారు అండ్ ఒకవేళ ప్లస్ త్రీ అనేది మనకు జనరల్గా ఓబీసీ వాళ్ళకు ఉంటుంది థర్టీ వన్ వరకు ఉన్న వాళ్ళు అండ్ ఇంకొక ప్లస్ ఫైవ్ అంటే థర్టీ త్రీ వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఆర్మేచర్ అండ్ కూల్డ్ వాయినకు సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు పదవ తరగతితో పాటు ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ కోసమే ఈ నైన్ థౌజండ్ వేకెన్సీస్తో మనకు రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు ఆర్మేచర్ బ్లాక్ స్మిత్ మెకానికల్ సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా బుక్ బైండర్ బ్రిడ్జ్ కార్పెంటర్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ క్యారేజ్ వ్యాగన్ క్రెయిన్ డ్రైవర్ దాంతోపాటు మనకు డీజిల్ మెకానికల్ అండ్ దాంతోపాటు డీజిల్ ఎలక్ట్రికల్ సో ఎలక్ట్రికల్ పవర్కి సంబంధించి అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఆ పవర్ వర్క్షాప్ సంబంధించి దాంతోపాటు లైటింగ్కి సంబంధించి అండ్ ట్రైన్స్ సంబంధించి నార్మల్గా లై ట్రైన్ లైటింగ్కి సంబంధించి ఆల్మోస్ట్ ఏవైతే మనకు ట్రేడ్స్ ఉన్నాయో ఫిట్టర్కి సంబంధించిన పోస్టులు ఆ ఫర్నిచింగ్ సంబంధించి గ్రైండర్కి సంబంధించి ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్తో పాటు ఎన్సీవీటీ ఎన్సీవిటీ నుంచి ఎవరైతే ఐటీఐ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అయితే వీటికి అప్రెంటిషిప్ అనేది మ్యాండేటరీ అంటే అప్రెంటిషిప్ అనేది అవసరం లేదు మెట్రిక్యులేషన్ ప్లస్ ఐటీఐ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఏంటంటే అప్రెంటిస్ బేస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీటికి సెలెక్ట్ చేయడానికి అంటే వీటి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకు సిబిటీ వన్ ఉంటుంది సో సిబిటీ వన్ జనరల్గానే కండక్ట్ చేస్తారు అంటే జనరల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అర్థమేటిక్గా రీజనింగ్ వాటిని బేస్ చేసుకుంటుంది ఉంటుంది సిబిటీ టూ విషయానికి వచ్చినట్లయితే మనకు ఏదైతే మీకు సంబంధించిన బ్రాంచ్ ఉంటుందో ఏదైతే మీకు కోర్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ కోర్ సబ్జెక్ట్ సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు సిబిటీ వచ్చేసరికి పార్ట్ వన్ ఓకే సీబీటీ లో మినిట్స్కి కి హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది సో ఈ హండ్రెడ్ క్వశ్చన్స్లో మనకు మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ ఒకవేళ ఈ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీరు స్కిప్ చేసినా కూడా మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ని ఒకవేళ మీరు క్లియర్ చేయగలిగితే స్టేజ్ వన్లో ఓకేనా సీబీటీ వన్లో సిబిటీ వన్లో మీరు క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సీబీటీ టూ విషయానికి వస్తే సిబిటీ టూలో పార్ట్ ఏ వచ్చేసరికి మళ్ళీ సిబిటీ వన్లో ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది సో సిబిటీ టూకి వచ్చేసరికి మనకు సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుంది ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే జస్ట్ థర్టీ ఫైవ్ మార్క్స్తో క్వాలిఫై అయితే సరిపోతుంది మీకు పేపర్ టూలో అంటే సిబిటీ టూలో పేపర్ వన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది ఎవరైతే మనకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఫిట్టర్ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క కోర్స్ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది సో ఎవరైతే మనకు పార్ట్ వన్ అంటే సిబిటీ వన్ అయితే ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు సిబిటి టూ కండక్ట్ చేస్తారు సిబిటి టూలో పార్ట్ ఏలో వచ్చిన మార్కుల ఆధారంగా అండ్ పార్ట్ బి క్వాలిఫయింగ్ నేచర్ని బేస్ చేసుకొని మనకు టెక్నీషియన్ ఉద్యోగాలకు అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరికైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మనకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే తీసుకుంటారు సో మీరు అప్లికేషన్ చేయడానికి మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ మన తెలుగు వాళ్ళైతే ఆర్ఆర్బి సికింద్రాబాద్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి వీడియో చేయాలి అనుకున్నట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి అండ్ కంప్లీట్ నోటిఫికేషన్ రాగానే మన ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను నోటిఫికేషన్ రాగానే ప్రిపేర్ అవుతాము అనుకోకుండా నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు టెక్నీషియన్ సంబంధించిన కోర్స్ ఉంటుంది లేదా ఏఎల్పికి సంబంధించిన కోర్స్ ఉంటుంది సో ఆ కోర్స్ పర్చేజ్ చేయండి అండ్ అక్కడ నుంచి ప్రిపేర్ అవ్వండి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఉద్యోగాన్ని అయితే సాధించండి మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఏఎల్పికి మీరు అప్లికేషన్ చేసుకొని అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ ఈ వీడియో చూసే వాళ్ళకి అసలు మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఆన్లైన్ అప్లికేషన్లో కానీ తెలిసిపోతుంది అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో వాళ్ళు పేజ్ని ఫాలో అవడం మర్చిపోద్దు సో పేజ్ని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు ఏ డౌట్ను మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ టెలిగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్స్ కానీ జాయిన్ అవ్వండి క్విక్లీ అప్డేట్స్ ఉంటాయి మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయడం జరగదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో